వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ ఒక సినిమాకు ప్రధాన ఆయువు పట్టు ఎమోషన్ దానికి కరెక్ట్గా ప్రేక్షకుడిని కరెక్ట్ చేయగలిగితేనే అది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది ప్రతి సినిమాకు ఇదే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఆ ఎమోషన్ని సగటు ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే సినిమా సక్సెస్ లేదంటే ఫ్లాప్ ఇక కొన్ని పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాలకు కూడా ప్రధాన యూఎస్పీ ఎమోషన్ దీన్ని కరెక్ట్గా ప్రేక్షకుడికి కన్వే చేయడంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత ఎవరైనా ఆ ఎమోషన్ని పట్టుకోవడంలో రాజమౌళి మాస్టర్ ఇది మగధీరతో కొంతవరకు తెలిస్తే బాహుబలి సిరీస్ సినిమాలతో యావత్ సినీ ప్రపంచానికి మరింతగా తెలిసింది ఇక త్రిబులార్లో అల్లూర్ భీమ్ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ఆ పాత్రలకు బలమైన ఎమోషన్ జోడించిన తీరు ప్రతి ఒక్కరిని అబ్రపరిచింది ఆ పాత్రలకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చేసింది ఎంత భారీ బడ్జెట్లు భారీ సెట్లు హంగామా ఉన్నా తన సినిమాల్లోని పాత్రలకు ఎమోషనల్ని జోడించి ఆ పాత్రలని పవర్ఫుల్గా మల్చి అనుకున్న కథలని రక్తి కట్టించడంతో రాజమౌళి తర్వాతే ఎవరైనా ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా వేరే దర్శకులు తెరకెక్కించిన చారిత్రాత్మక సినిమాలను చూసినా చాలామంది ఈ సినిమా రాజమౌళి తీసి ఉంటే మరోలా ఉండేదని పెదవి విరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా ఇలాంటి చర్చే ఇప్పుడు బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త్ర విషయంలోనూ వినిపిస్తోంది రణ్బీర్ కపూర్ అమితాబ్ బచ్చన్ నాగార్జున భట్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ సెప్టెంబర్ తొమ్మిదిన శుక్రవారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది మన ప్రేరణాలు ఇతిహాసాల నేపథ్యంలో సకల హస్త్రాల దేవత అయిన బ్రహ్మాస్త్రం నేపథ్యంలో సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు ఈ కథకు ఎమోషనల్ ప్రధానం అయితే అదే ఈ కథలో కనిపించలేదు భారీ స్టార్ కాస్ట్ అబ్రపరిచే హాలీవుడ్ సినిమాల స్థాయి గ్రాఫిక్స్ ఉన్నా కావలసిన ఎమోషన్ కరువడంతో సగటు ప్రేక్షకుని సినిమాలో లీనం అయ్యేలా చేయలేకపోయింది అయితే ఇదే ప్రాజెక్ట్ ని రాజమౌళి టేకప్ చేసి ఉంటే కథ వేరేగా ఉండేదన్నది ప్రతి ఒక్కరి వాదన ఎమోషన్ ని పండించి కథని రసవత్తరంగా నడపడం ప్రేక్షకుని ఎమోషన్ తో కనెక్ట్ చేయడంలో రాజమౌళి మాస్టర్ తనే ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసి ఉంటే అనుకున్న ఎమోషన్ ఖచ్చితంగా క్యారీ అయ్యేదని అదే జరిగితే బ్రహ్మాస్త్ర లెక్క వేరేలా ఉండేదని చెప్తున్నారు వెండితేరపై ఎమోషన్ తో అద్భుతాలు చేస్తున్న జక్కనని ఈ విషయంలో బీట్ చేసేవారు లేరని బ్రహ్మాస్త్రతో మరోసారి రిజువైంది